చెస్ ప్రపంచంలో మ్యాగ్నస్ కార్ల్సన్ ఓ ఐకాన్. ప్రస్తుతం అతడి అవా నడుస్తుంది. మహామహా ఆటగాళ్లే అతడిని నిలువరించలేక చతికిల పడుతున్నారు. అలాంటిది పెద్దగా అనుభవం లేని 16 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద కార్ల్సన్కు ఓటమిరుచు చూపించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ను వరుస గేమ్లో ఓడించాడు. మియామిలో జరుగుతున్న ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్లో భాగంగా బ్లిట్జ్ ప్లే ఆఫ్ రౌండ్లో వరుసగా 3 సార్లు కార్ల్సన్ను ఓడించాడు ప్రజ్ఞానంద. వీరిద్దరి మధ్య మొత్తం 6 గేమ్స్ జరగగా ప్రజ్ఞానంద 3 సార్లు విజయం సాధించగా కార్ల్సన్ 1 సారి మాత్రమే గెలిచాడు. ఇప్పుడే కాదు, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆన్లైన్లో జరిగిన ఎయిర్ థింగ్స్ మాస్టర్ ర్యాపిడ్ టోర్నీలోనూ తొలిసారిగా కార్ల్సన్ను ఓడించాడు ప్రజ్ఞానంద. ఆ ఘనత సాధించిన పిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆనంద్ హరికృష్ణ తర్వాత కార్ల్సన్ను ఓడించిన 3వ భారత ఆటగాడిగా నిలిచాడు ప్రజ్ఞానంద. ఇంతకు ఎవరి ప్రజ్ఞానంద అంటే తమిళనాడులోని చెన్నై ఇతడి స్వస్థలం. ఇతడి అక్క వైశాలి కూడా ఇంటర్నేషనల్ చెస్ క్రీడాకారిణి. దీంతో 3 ఏళ్ల వయసు నుంచి అక్కతో కలిసి సరదాగా చెస్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆ సరదా కాస్త ఇష్టంగా మారి ప్రేమగా మారింది. దీంతో 2013లో ప్రజ్ఞానంద అండర్-8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు అండర్-10 టైటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. 2016లో ఇంటర్నేషనల్ మాస్టర్ స్థాయికి ఎదిగాడు. 2018లో తొలిసారిగా గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు. ఇలా వరుస రికార్డులతో 16 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్ను ఓడించే స్థాయికి ఎదిగాడు ప్రజ్ఞానంద. చూస్తూనే ఉండండి, ఇతడు కూడా కార్ల్సన్, విశ్వనాథ్ ఆనందలనే చెస్ ప్రపంచంలో రారాజుగా నిలుస్తాడు. ఇది నేను చెబుతున్న మాటలు కాదు, ప్రజ్ఞానంద ఆట తీరును చూసి చెస్ అభిమానులు చెబుతున్న మాటలు ఇవి.